ప్రాతినిధ్యం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర మాదిరిగా 8,600 రూపాయలు జీతం ఇవ్వాలి. ఈరోజు ఆషాఢ సందర్భంగా బకాయి పడిన ఆశా కార్యకర్తల 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, కష్టించి పనిచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలకి పర్మనెంట్ చెయ్యాలని, పక్కనే రాష్ట్రం మనతో విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు 8,600 రూపాయల జీతం అనేది ఇస్తున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో కూడా రాబోయే ప్రభుత్వం వెంటనే జీతం అనేది 8,600 రూపాయలు పెట్టాలని, అలాగే వాళ్ళ టీఏ డిఏలు కూడా వెంటనే అమలు చేయాలని, అలాగే ఎన్నికల సందర్భంగా పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యేక పారదర్శకం అనేది ఇవ్వాలని, అలాగే వాళ్ళు చట్ట ప్రకారంగా ఉన్న సెలవులు అమలు చేయాలని చెప్పి ఈరోజు ఆశా డే వర్కర్ రోజు సందర్భంగా మేమందరం కూడా డ్యూటీలు బాయ్కాట్ చేయడం అనేది జరుగుతుంది. వాస్తవంగా మేము అడుగుతున్నాం, 1 నెల జీతం లేకపోతే ఇక్కడ సూపర్ డిఎంహెచ్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళు తెలియదని అడుగుతున్నాను. 5 నెలలు అంటే గత నెలంతా కూడా 2 నెలల పాటు ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తల ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులన్నీ పూర్తి చేసుకొని వాళ్ళు జీతం ఇవ్వకుండా ప్రభుత్వం యొక్క పనులన్నీ చేసినా ఈరోజు కూడా జీతం ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా డే రోజున మొత్తం అంతా కూడా ఉద్యోగానికి బహిష్కరణ అనేది చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెందిత్తి పిహెచ్ఎల్లో ముప్పిపడగల ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఉద్యోగానికి బాయ్కట్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే బకాయి పడ్డ 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, రాబోయే ప్రభుత్వం 8,600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు బాయ్కట్ చేస్తున్నాం. ఈ సమస్య 4-5 రోజుల్లో కానీ జీతం కానీ మా జీతాలు మా అకౌంట్లో పడకపోతే మేము స్ట్రైక్ కూడా వెళ్ళేయడానికి వెనుకాడం అని చెప్పేసి హెచ్చరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఆషాఢ సందర్భంగా ప్రతి పిహెచ్సి ముందు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎందుకంటే ఈవేళ నిరసన తెలియజేస్తున్నామంటే, గత 4 నెలలుగా మాకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదండి. మేము బయట చూస్తే ధరలు చూస్తే చాలా ఎత్తున పెద్ద ఎత్తున ధరలు చూస్తే ఉన్నాయి. మాకు చూస్తే జీతాలు వచ్చేటప్పటికి మాకు జీతాలు ఇచ్చేటప్పటికి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వాలని కానీ, ఆడవారు ఎలా బతుకుతారని కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని గుర్తించడానికి మట్టుకు ముందుకు రావట్లేదు. ఈ రోజున మేము ఆషాఢ బాయ్కట్ చేస్తున్నాం. 4 నెలలు పెట్టి జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని చాలా దుఃఖపడుతున్నారు కాబట్టి వెంటనే తక్షణమే మాకు జీతాలు చెల్లించాలని, ఇవాళ ఆషాఢకి రాష్ట్రంలో ఉన్న ఏ ఆశా వర్కరు కూడా పాల్గొనకూడదని చెప్పి మేము యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే యూనియన్ పైన అలవెన్స్ ఇవ్వాలి. జనవరి నుంచి ఆగిపోయిన డబ్బులు వెంటనే తక్షణం చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఉద్యోగం చేస్తే